वेलकम टू रमेश सर स्टडी सांग्स विद्यार्थि की तार्किक आलोचन पेंपोंदिंचेटट्टु मैं रीजनिंग अनेदी चाला इंपार्टेंट मैं रीजनिंग पेंपोंदिंचडानिकी मनं ई रोजु मीकु इंट्रोड्यूस चेसेदी सिंपल गा टी कप्स ई विधंगा जस्ट इट्ला टी कप्स तोटे मनं इला चेयोच्चु ఇక్కడ 20 10 20 30 నెక్స్ట్ నెంబర్ ఏమొస్తది నెక్స్ట్ నెంబర్ అన్నప్పుడు విద్యార్థి ఇక్కడ ఇంకో టీ కప్ మీద మన నెంబర్ లేస్తాం మరి 10 20 30 అన్నప్పుడు 40 వస్తది నెక్స్ట్ అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ నెంబర్స్ మరి సీక్వెన్స్ నెంబర్ లో ఒక డిఫరెన్స్ చూసుకుంటాడు 10 తర్వాత 20 20 తర్వాత 30 తర్వాత 40 నెక్స్ట్ 7 13 19 మరి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 7 అండ్ 13 ఇక్కడ 6 డిఫరెన్స్ ఉంది 13 19 6 డిఫరెన్స్ ఉంది మరి 19 ఆఫ్టర్ 19 ప్లస్ 6 25 వస్తుంది ఓ 25 ఇలా మనం విద్యార్థి ఇట్లా చూసుకొని ఓ 25 సార్ నెక్స్ట్ 5 8 11 5 8 11 డిఫరెన్స్ 3 3 ఉన్నది సో 11 ఆఫ్టర్ 14 ఓకే 14 అట్లా విద్యార్థికి అంత ఈజీగా రాదు కాకుంటే కొంత అతనిలో అలాంటి తార్కిక ఆలోచన అనేది పెంపొందించాలి 15 నెక్స్ట్ 11 అంటే సబ్ట్రాక్షన్ అవుతుంది అంటే ఎంత సబ్ట్రాక్షన్ అవుతుంది వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 15 అండ్ 11 4 11 తర్వాత 7 ఉంది అంటే మళ్ళీ 4 అంటే 7 తర్వాత 7 మైనస్ 4 3 ఓ ఇక్కడ 3 ఆ విద్యార్థి చెప్పగలుగుతాడా లేకపోతే తర్వాత చూసుకొనైనా ఆన్సర్ అనేది అక్కడ ఉంటుంది 1 4 7 ఈ రిఫరెన్స్ ఈజ్ 3 3 ఉంది 7 ప్లస్ 3 10 ఓకే 6 12 18 ఇక్కడ రిఫరెన్స్ 6 ఉంది 6 24 నెక్స్ట్ 3 5 7 2 2 డిఫరెన్స్ ఉంది 7 ఆఫ్టర్ 9 ఇంకా విద్యార్థి 4 9 14 అంటే ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది 14 5 19 వేరు వేరు క్లాస్ ఇచ్చినా కానీ ఇట్లా ఇట్లా పెట్టి మరి విద్యార్థి మ్యాచింగ్ చేయగలరు 10 20 30 తర్వాత 40 ఉంటుంది మరి 40 ఏడ ఉంది అనేది ఇట్లా చూసుకొని మనం విద్యార్థి ఇట్లా మ్యాచింగ్ చేసుకోవడం ప్రతిదీ కూడా ప్రతిదీ ఇలా మ్యాచింగ్ వస్తుంది తర్వాత దీంతోపాటు ఇంకా మనం ఎన్ని కొన్ని ఎగ్జాంపుల్ అయినా మనం బోర్డు పైన కానీ అక్కడ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక 8 అనే నెంబర్ ఉంది ఈ 8 అనే నెంబరు ఎలా వస్తుంది మరి 8 అనే నెంబర్ 6 ప్లస్ 2 కూడా 8 తర్వాత 0 ప్లస్ 8 కూడా 8 తర్వాత మల్టిప్లికేషన్లో 2 ఇంటూ 4 జా 8 అంటే 1 ఇంటూ 8 8 నెక్స్ట్ 16 డివైడెడ్ బై 2 6 16 ఇద్దరికి మనిస్తే 8 8 40 డివైడెడ్ బై 5 ఆల్సో 8 10 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 8 14 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 8 అంటే 8 రావడానికి చాలా తీరులా మనం ఒక్క నెంబర్ రావాలంటే మనం ఎన్నో విధంగా కూడా రాయొచ్చు మరి 9 మైనస్ 1 కూడా 8 ఈ విధంగా ఇంకా చాలా రాస్తాడు విద్యార్థి మరి అలాంటి ఎగ్జాంపుల్స్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మనం ఈ రాయడం జరిగింది ఇప్పుడు 6 రావాలనుకో 2 ప్లస్ 4 6 3 ప్లస్ 3 6 1 ఇంటూ 6 6 2 3 జా 6 7 మైనస్ 1 6 10 మైనస్ 4 6 12 డివైడెడ్ బై 2 6 ఇక్కడ మనం 6 అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది విద్యార్థి మనం ఇంకా ఎన్నైనా రాయగలుగుతాడు 5 ఉంది 5 ఎట్లా వస్తే 3 ప్లస్ 2 5 1 ప్లస్ 4 5 6 మైనస్ 1 5 5 1 జా 5 5 ప్లస్ 0 5 10 డివైడెడ్ బై 2 5 10 మైనస్ 5 5 ఈ విధంగా నెక్స్ట్ 10 ఎట్లా వస్తుంది 2 ప్లస్ 8 10 5 ప్లస్ 5 10 2 5 జా 10 13 మైనస్ 3 10 20 డివైడెడ్ బై 2 10 10 ప్లస్ 0 10 ఈ విధంగా విద్యార్థికి జస్ట్ కాన్సెప్ట్ రావడం కోసం రీజనింగ్ అనేది మరి విద్యార్థులు డెవలప్ చేయాలి చిన్నప్పటి నుంచే మరి రీజనింగ్ తార్కిక ఆలోచనను పెంపొందించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి ఇలా మనం ఇష్టమైన నెంబర్ ఏదైనా వేయచ్చు ఇక్కడ 20 అని వేసినాం 20 రావాలంటే ఎట్లెట్లు వస్తుంది మరి 10 ప్లస్ 10 20 సార్ అంటారు 10 ప్లస్ 10 20 నెక్స్ట్ ఇంకా 21లోకి వెళ్ళి మైనస్ 1 పోతే 20 సార్ అంటాడు లేకపోతే 18 ప్లస్ 2 20 సార్ అంటాడు లేకపోతే 4 5 జా 20 సార్ అంటాడు ఈ విధంగా లేకపోతే 5 4 జా 20 అని మల్టిప్లికేషన్ కూడా చెప్పవచ్చు లేదా 10 2 జా 20 సార్ అంటాడు లేకపోతే 40 డివైడెడ్ బై 2 అంటే 40 రూపీస్ ఇద్దరికి ఇస్తే కూడా 20 రూపీస్ వస్తాయి సార్ ఇట్లా లేకపోతే 20 ప్లస్ 0 జీరో అన్నప్పుడు కూడా కానీ 20 వస్తుంది ఈ విధంగా ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఇలా రాస్తాడు మనం హోంవర్క్ కూడా విద్యార్థులకు ఇలా నెంబర్స్ బాగా ఈ రీజనింగ్ అనేది మీద బాగా ప్రాక్టీస్ చేయించిన తర్వాత మనం ఏమైనా హోంవర్క్ ఇవ్వాలి విద్యార్థులకు ఇలాంటి నెంబర్స్ ఏదైనా సింపుల్గా 4 అని ఇచ్చినాం 4 ఎట్లా వస్తుంది 2 ప్లస్ 2 4 లేకపోతే 3 ప్లస్ 1 4 అంటాడు లేకపోతే 5 మైనస్ 1 4 సార్ ఇలా చిన్న చిన్న వాటిని ఫస్ట్ ప్రాక్టీస్ చేయించాలి 10 మైనస్ 6 4 లేకపోతే 1 4 జా 4 సార్ లేకపోతే 4 ప్లస్ 0 4 ఇట్లా విద్యార్థి మనకు 8 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ 4 ఇట్లా ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మీద పూర్తి అవగాహన పునర్బనలం విద్యార్థి ప్రాక్టీస్ మళ్ళీ రీజనింగ్ అంటే ఒక నెంబర్ని మనం ఎన్ని విధాలుగా రాయొచ్చు అనేది విద్యార్థి తెలుసుకుంటాడు ఇంకా తెలుగుగల పిల్లల్ని ఇంటినే రాసుకుంటా పొమ్మని మనం చెప్పవచ్చు ఇలా మనం ఎన్ని లెక్కలైనా కానీ నెక్స్ట్ జస్ట్ వరుసగా కూడా 1 అనేది ఇస్తాం 1 ఎట్లా వస్తుంది లేకపోతే ఇట్లా మనం ఇట్లాంటి పట్టిక కొట్టి కూడా 2 ఎట్లా వస్తుంది 1 ఎట్లా వస్తుంది అంటే 1 ప్లస్ 0 1 లేకపోతే 0 ప్లస్ 1 1 1 1 జా 1 2 డివైడెడ్ బై
टू इज ईक्वल टू वन इला वन रायमाली टू रायमाली टू एट वन प्लस वन टू तरह टू प्लस जीरो टू थ्री माइनस वन टू फोर माइनस टू टू इला मन इला मन विद्यार्थी की त्री त्री एट इला विद्यार्थी की इला होंमवर्क वन एट टू एट थ्री एट एन रायगलता मरी टेन माइनस एट टू इला वन प्लस टू थ्री तरह थ्री प्लस जीरो थ्री तरह वन थ्री जा थ्री थ्री वन जा थ्री सिक्स डिवाइडेड बाय टू थ्री इला टेन माइनस सेवन थ्री इला एन रास्ता अलगे फोर इला मन एमना इच्छुकू विद्यार्थी की होम वर्क इवच्छ तरह इलांट कोई अटे वेरईटी विद्यार्थी वेरईटी कोसम मन सिंपल एडिबल मार्कर तो जस्ट मन टी कप्स मन इला रास्कुंट कोई कोई नंबर रास्ते विद्यार्थी चूस्त ओहो इला रायचा अने विद्यार्थी की अवगन रीजनिंग इंप्रूव कोसम मैं तारकिक आलोचन पंपदम तरह मन पाठ्यांशाल अंत मन मैथ्स बुक् कोई रीजनिंग अने खचिंग उ मरी इला टेन नेक्स्ट फिफ्टीन ट्वेंटी नेक्स्ट विच नंबर कम्स मैं ट्वेंटी तरह इक फाइव फाइव पेरुगुतुंदि काबट्टी ट्वेंटी आफ्टर ट्वेंटी फाइव तरह थर्टी इला विद्यार्थी चेसुकोबोतादु हंड्रेड नेक्स्ट नाइंटी तरह एटी नेक्स्ट विच नंबर कम्स ओके व्हाट इज द डिफरेंस बिटवीन ओके माइनस टेन ओके हियर माइनस टेन नेक्स्ट हियर माइनस टेन नेक्स्ट माइनस टेन एट माइनस टेन सेवेंटी नेक्स्ट सेवेंटी माइनस टेन 60 విధంగా ఆ విద్యార్థి మరి సబ్ట్రాక్షన్ మైనస్ అనేది వస్తుందనేది తెలుసుకుంటాడు మరి ప్రతి నెంబర్ సీక్వెన్స్ లో డిఫరెన్స్ మాత్రం సేమ్ ఉండాలి ఈ విధంగా 5 10 15 అంటే ఉన్నప్పుడు ఇట్లా చూసుకుంటాడు ఇది ప్లస్ 5 ఉంది ఇక్కడ కూడా ప్లస్ 5 మరి నెక్స్ట్ ప్లస్ 5 ఎంత అవుతది 15 ప్లస్ 5 20 సార్ నెక్స్ట్ ప్లస్ 5 25 సార్ ఈ విధంగా విద్యార్థి ప్లస్ ఉంటే ప్లస్ లేకపోతే మైనస్ అయితే మైనస్ ఈ విధంగా రీజనింగ్ను విద్యార్థులు అవగాహన ఇంప్రూవ్ చేయడం కోసం మనం ఇలాంటి యాక్టివిటీస్ కొన్ని బోర్డు మీద కొన్ని ఇట్లా చేస్తూ కొన్ని టిఎల్ఎంగా జస్ట్ వీటిని కూడా వాడుకొని కూడా మనం ఇంట్రెస్ట్ కోసం విద్యార్థికి ఇట్లా రాసి తర్వాత వానికి జస్ట్ మ్యాచింగ్ చేసుకోవడం ఇట్లా టూ ఫోర్ సిక్స్ తర్వాత ఎయిట్ వస్తుంది మరి ఎయిట్ ఏడు ఉంది అని ఇట్లా చూసుకుంటా పోతాడు ఒకసారి మనం ఇట్లా మ్యాచింగ్ చేస్తే టూ ఫోర్ సిక్స్ ఇట్లా తీసి చూస్తే ఓహో టూ ఫోర్ సిక్స్ ఆఫ్టర్ ఎయిట్ ఇట్లా ఇది ఒక విధంగా ఇది కొంచెం ఇంట్రెస్ట్ కలిగించడానికి తర్వాత మన ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ ఈ విధంగా విద్యార్థులలో మనం ఈ రీజనింగ్ తార్కిక ఆలోచన పెంపొందించడం తర్వాత మన గణితంలో ఉన్న కొన్ని కొన్ని ఈ రీజనింగ్ సంబంధించినవన్నీ కూడా మనం చిన్న ఈ యాక్టివిటీ ద్వారా తర్వాత విద్యార్థులకు పోటీ పెట్టడం ఈ విధంగా పోటీ పెట్టి ఒక నెంబర్ ఇస్తే ఎవరు ఎక్కువ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ నాలుగు ప్రక్రియలు ఉపయోగించి ఎవరు ఎక్కువ రాస్తారు ఒక నిమిషంలో ఎవరు ఎక్కువ రాస్తే వాళ్ళు విజేతలు అట్లా మనం ఇట్లా పోటీ కూడా పెట్టి మనం విద్యార్థిని గెలుపుకోవటం చేయొచ్చు తర్వాత హోంవర్క్ కూడా ఇస్తే అది ఇంట్రెస్ట్గా విద్యార్థి రాసుకొని వస్తాడు ఇది ఈరోజు వీడియో మరి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి